Thank you.
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల జగిత్యాల పట్టణంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు చేరి కొంతమంది ఇళ్లలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ముఖ్యంగా బైపాస్ రోడ్ గోవిందపల్లి దగ్గులమ్మ దగ్గర అలాగే కిలగడ్డ పిఎస్సి చుట్టూ కూడా వరద నీరు ఇళ్లకు చేరడం అలానే కొంత వర్షపు నీరుతో ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా సందర్శించడం జరిగింది. ఇప్పటికైతే టెంపరరీగా ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసి ఏదైనా కచ్చనాల తీసాను వాటర్ని డ్రైన్ అవుట్ చేసి కూడా మేము దృష్టి పెట్టాము. అలాగే ఆ దిశగా మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు కూడా ముందు నుంచే కూడా పొద్దు నుంచే కూడా వారు పనిలో నిమగ్నమై ఉన్నారు. వారిని కూడా ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా కొంత స్టాఫ్ని కూడా తీసుకొని కొంత వెహికల్స్ని కూడా పనిచేసే విధంగా కూడా రెస్క్యూ టీమ్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మున్సిపల్లో రెస్క్యూ టీమ్ ఈ వరదల కారణంగా ఉన్న వర్షాల వల్ల ఇలాంటి సమస్య ఉన్నా కూడా ఒక హెల్ప్లైన్ డెస్క్ని పెట్టి దానికి ఒక నెంబర్ కూడా ఇస్తాము. ఆ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలానే పారిశుద్ధ్య కార్మికులైనా అలా ఎలక్ట్రిక్ సిబ్బంది అయినా కూడా ఎవరైనా కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలాగా కొంత అధికారులు అలాగే శానిటేషన్ కింది స్థాయి నుంచి కూడా అందుబాటులో ఉంటారు. ఒక టీమ్ని తయారు చేసి వెనువెంటనే కూడా ప్రెస్కి కూడా నోటిస్తాము. ఆ నెంబర్కి మీరు ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. అందరూ కూడా అందుబాటులో ఉంటాము. అలాగే వివిధ వార్డులో ఉన్నటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ప్రజలకు ఎలవేళ అందుబాటులోనే ఉంటారు. వారి దగ్గరుండి చూసుకుంటారు. ఏ సమస్య ఉన్నా మీరు డైరెక్ట్గా వారినైనా కాంటాక్ట్ చేయొచ్చు. వారైనా కూడా మా దృష్టికి తీసుకొని వస్తారు. డైరెక్ట్గా మమ్మల్ని అయినా మున్సిపల్ అధికారులు ఎవరినైనా కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇస్తాము. ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. అలానే ఈ డ్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయో అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ముందే కరోనా పరిస్థితి ఉంది. దాని దృష్ట్యా కొంత బ్లీచింగ్ పౌడర్ తోసుకున్న దగ్గర కూడా శానిటైజేషన్ కూడా ఇమీడియట్గా చేపించడం జరుగుతుంది. ఆల్రెడీ పొద్దున్నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మా శానిటేషన్ సిబ్బంది పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిలోనే ఉన్నారు. మేము కూడా కొన్ని ప్రత్యేక దృష్టి పెట్టి సారిస్తున్నాము. 7330 7330 6533 1 ఈ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. ఇది పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన అధికారి నెంబర్. డెఫినెట్గా తను 24 గంటలు అందుబాటులో ఉంటారు. మా శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇది నేను మీకు ఇస్తున్నాను. ప్రజలందరికీ కూడా అందరూ నోట్ చేసుకోండి. దీని అందరూ కూడా మళ్ళీ చెప్తాను ఒకసారి 7330 6533 1 ఈ నెంబర్ అందరు నోట్ చేసుకోండి. ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలానే ఇంకొన్ని నెంబర్లు కూడా మన ద్వారా ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. దీనికైనా ఫోన్ చేయొచ్చు. మిగతా ఆ నెంబర్లో కూడా మీరు ఫోన్ చేయొచ్చు. డెఫినెట్గా మా స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడే ఆ విభాగానికి సంబంధించిన అధికారులను సిబ్బందిని కూడా మేము ఆదేశించడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్నా ఎందుకంటే ముందే కష్టకాలంలో ఉన్నారు ప్రజలు. మరి ఇలాంటి సమయంలో వెనువెంటనే స్పందించాల్సిన బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధుల మీద అలాగే అధికారులందరి మీద మున్సిపల్ అధికారులందరి మీద కూడా ఉంటుంది. మరి తప్పకుండా స్పందిస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా మాకైనా లేదా వారి దృష్టికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ప్రజలందరూ కూడా కొంత సంయమనంతో ఉండండి. మరి కొంత పరిశుభ్రత జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండండి.